నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రైలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్గా మారుస్తామన్న సీఎం. 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశాభావం. లడ్డూ కల్తీ కాలేదని ఎక్కడా సుప్రీంకోర్టు చెప్పలేదన్న పవన్. అలిపిరి నడక మార్గంలో తిరుమల పయనం. లడ్డూ కల్తీపై సిట్ దర్యాప్తు, తాత్కాలికంగా నిలిపివేత. న్యాయవాదుల సూచన మేరకు నిర్ణయం తీసుకున్నామన్న డీజీపీ. నిలిచిన కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ ప్రారంభిస్తామన్న అనిత. శారీరక సామర్థ్య పరీక్షలు 5 నెలల్లో పూర్తి చేయనున్నట్లు వెల్లడి. జమ్మూ కశ్మీర్లో ప్రశాంతంగా ముగిసిన తుది విడత పోలింగ్. ఇప్పటి వరకు 56% పైగా ఓటింగ్ నమోదు. బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ని క్లీన్ స్వీప్ చేసిన భారత్. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకున్న రోహిత్ సేనా.